వైసీపీ జాగిలాలు. తిరుపతిలో స్థానికంగా ఉన్న సమస్యల మీద ప్రశ్నించినందుకు ఈరోజు జనసేన కుటుంబం మీద జరిగిన దాడిని అలాగే వాళ్లకు అండగా నిలబడినందుకు అక్కడ స్థానిక మా నాయకురాళ్ళు సుభాషిణి గారి మీద ఇంకా ఇతర వ్యక్తుల మీద జరిగిన మాటల దాడిని అసభ్య పదజాలాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి అంశాలు మీరు ఎన్నిసార్లు చేసినా ప్రశ్నించే వాళ్ళని ఇలా బెదిరించడాలు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించడాలు, ఇళ్ల మీద దాడులు చేయడాలు ఇలాంటివి మీరు ఎన్ని చేసినా సరే మీ బెదిరింపులకు బెదిరిపోయి ఆగిపోయే సేన జనసేన కాదు. మీరు ఎంత బెదిరించినా సరే ఇది నక్సలిజం కాదు, అడవుల్లో పెట్టి అంతం చేయడానికి. ఇది పవనిజం, ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉండే పవనిజం ఇది. మీరు ఎంత తొక్కితే అంత లేస్తాం, ఎంత బెదిరిస్తే అంత ఎదురు తిరుగుతాం. ఏమన్నారు, మా బ్రతుకులు మీ చెప్పుల ఖరీదు లేవా? ఎస్, ఆ చెప్పుల ఖరీదు లేని బ్రతుకులను అందలం ఎక్కించడానికి ఒక వ్యక్తి నిరంతరం యుద్ధం చేస్తున్నాడు. అవినీతి రాజకీయాలను కడిగి అభాగ్యులను అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన వెంట మేమున్నాం. ప్రోటోకాల్లో ఉన్న నాయకుడు డబ్బులు విసరకపోతే కనీసం వెనకాల నిలబడడానికి కూడా 100 సార్లు ఆలోచించే వ్యక్తిత్వం మీ వైసీపీ వాళ్ళది. ఓటమి పాలైనా సరే ఆ వ్యక్తిని చూసి లక్షలాది మంది ఆయన వెనకాలే పోరాడుతూ ఉన్న సేన మా జనసేన. మాతో మీరు ఎప్పుడు కంపారిజన్ చేసుకోకండి. మా పార్టీని ఎలా నిలుపుకోవాలో, ఎలా గెలిపించుకోవాలో మాకు తెలుసు. మా లక్ష్యం ఏంటో, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో, ఆ లక్ష్యం కోసం బాటలు వేసుకుంటున్నాం. ఎప్పటికీ మా అధినాయకుడిని రాష్ట్రానికి అధిపతిని చేసేంత వరకు, రాష్ట్రానికి పట్టిన మీ దరిద్రం వదిలించేంత వరకు అలసిపోని అలల్లా, ఆగిపోని నదీ ప్రవాహంలా, మండే సూర్యుళ్ళ నిరంతరం ప్రజల కోసం యుద్ధం చేస్తూనే ఉంటాం. మీకు కూడా అలసిపోయిన ఆపలేని పోరాటం అయితే కల్పిస్తూనే ఉంటాం. దీనికి సిద్ధంగా ఉండండి. వైసీపీ జాగిలాలు. తిరుపతిలో స్థానికంగా ఉన్న సమస్యల మీద ప్రశ్నించినందుకు ఈరోజు జనసేన కుటుంబం మీద జరిగిన దాడిని అలాగే వాళ్లకు అండగా నిలబడినందుకు అక్కడ స్థానిక మా నాయకురాళ్ళు సుభాషిణి గారి మీద ఇంకా ఇతర వ్యక్తుల మీద జరిగిన మాటల దాడిని అసభ్య పదజాలాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి అంశాలు మీరు ఎన్నిసార్లు చేసినా ప్రశ్నించే వాళ్ళని ఇలా బెదిరించడాలు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించడాలు, ఇళ్ల మీద దాడులు చేయడాలు ఇలాంటివి మీరు ఎన్ని చేసినా సరే మీ బెదిరింపులకు బెదిరిపోయి ఆగిపోయే సేన జనసేన కాదు. మీరు ఎంత బెదిరించినా సరే ఇది నక్సలిజం కాదు, అడవుల్లో పెట్టి అంతం చేయడానికి. ఇది పవనిజం, ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉండే పవనిజం ఇది. మీరు ఎంత తొక్కితే అంత లేస్తాం, ఎంత బెదిరిస్తే అంత ఎదురు తిరుగుతాం. ఏమన్నారు, మా బ్రతుకులు మీ చెప్పుల ఖరీదు లేవా? ఎస్, ఆ చెప్పుల ఖరీదు లేని బ్రతుకులను అందలం ఎక్కించడానికి ఒక వ్యక్తి నిరంతరం యుద్ధం చేస్తున్నాడు. అవినీతి రాజకీయాలను